ప్రైజ్ ద లాడ్ ప్రభునేసుక్రీస్తున్నాములు మీ అందరికీ వందనాలు యువతి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయము వచనం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను దేవుడు తన ప్రజలను బబులో నుండి ఇరుషుల్మునకు తీసుకువెళ్ళదని వాగ్దానం చేయిచు ఈ మాటలు చెప్పారు దేవుడు నీ సరిహద్దులలో సమాధానం కలుగజేసి చేసి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే ఏం చేయాలి అనేది మనం చూద్దాం మొదటిగా నూతనమైన మనస్సు కలిగి ఉండాలి కీర్తన యాభై ఒకటి పదో వచనంలో దావిదంటాడు దేవాన్న ఎందు శుద్ధ హృదయము కలిగి చేయము నాంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని నూతన స్వభావం కావాలన్నా నూతనమైన మనసు కావాలన్నా దేవుడిని అడగాలి దావేదిలాగా దేవుడు తప్పనిసరిగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక రెండవ విషయానికి వస్తే నూతన సృష్టిగా మారాలట రెండవ కొరంది ఐదో అధ్యయము పదిహేడవ వచనం కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయేను ప్రేజ్ ద లాడ్ ఇక్కడ దేవుని ఎందు మనం నిలిచి ఉండాలి దేవుని కలిగి ఉండాలి దేవుని రక్షణ అనుభవంలో ఉండాలి అప్పుడు నూతన సృష్టిగా మనం మార్చబడతాము ఇంకా మూడో విషయానికి వెళ్తే నూతన స్వభావం కలిగి ఉండాలని తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనంలో మనం చూడొచ్చు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు ద్వారాను మనలను రక్షించెను అన్న వాక్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి క్రీస్తు యస్సులో ఏసు రక్తములో మనం ఉచితంగా నితమంతులుగా తీర్చబడుతున్నాం కాబట్టి నూతన స్వభావాన్ని కలిగి ఉండాలని ఈ లేఖన భాగాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి స్థుతించాలి అప్పుడు ఆయన మన సరిహద్దులలో సమాధానం కలుగు చేసి మన కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని కలుగు చేస్తారు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన మహాపరుషుదువన్న మా ప్రియ పర్లో తండ్రి నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు ఈ నూతన దినం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నానని మీ మా జీవితంలో నాయన చేయబోయే ఆశ్చర్య కార్యాలను బట్టి నాయన అద్భుత కార్యాలను బట్టి చేస్తున్న వాగ్దానాలను బట్టి నీకే స్థుతులు నువ్వు ఇస్తున్న వాగ్దానాలని మేము స్వతంత్రించుకుని ప్రభా మేము ఆశీర్వదించబడి నీ మహిమపరిచే వారంగా ఉండినట్లు చేయండి మా ప్రియులను ఆశీర్వదించండి ఈ దినపు ఆశీర్వాదాలు పైన క్రమరించండి ప్రభావ సమస్త విషయాలు మీరు మెయిల్ చేసి మహిమ పొందమని మా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి జవాబు చేయమని యేసు పరిశుధనామం ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రి పర్లోకపు తండ్రి ఆ మెన్ ప్రైజ్ లాడ్